డీటెయిల్స్ చూస్తే రాయదుర్గంలోని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల సోదరుడి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజ్ పాకాల ఇంటి వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చారు. అయితే రాయదుర్గంలోని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల సోదరుడి ఇంటి వద్ద ఉద్రిక్తత అయితే చోటు చేసుకున్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారెంట్ లేకుండా ఇంట్లోకి ఎలా వస్తారంటూ బీఆర్ఎస్ నేతలు పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు వేసుకొని ఏంటి సార్? నిన్న వేసే వీడియోకి ఎవరు రెస్పాన్సిబుల్? బయట పెట్టింది ఎవరు? మీడియాకి ఇచ్చింది ఎవరు? సీఎం ఆఫీస్కెళ్ళిచ్చిండ్రు. మీకు కంప్లైంట్ ఇవ్వాలి. మీకు సంబంధం లేదు కదా? మీకు సంబంధం లేదు కదా? మీకు కంప్లైంట్ ఇవ్వాలి. సర్చ్ వారెంట్ చేసిన మా వీడియో మాకు తెలియకుండా బయటకు వచ్చిందని మీకు కంప్లైంట్ ఇవ్వాలి. అంటే మీ ఇష్టం వస్తాయి సురేష్ సార్. మీకు తెలియకుంటేనే ఇంకోటి జోన్ లో పెట్టుకుని రావచ్చు. మరి ఇప్పుడు జరిగింది సార్, ఇప్పుడు వేసుకొని ఏంటి సార్? నిన్న వేసే వీడియోకి ఎవరు రెస్పాన్సిబుల్? బయట పెట్టింది ఎవరు? మీడియాకి ఇచ్చింది ఎవరు? సీఎం ఆఫీస్కెళ్ళిచ్చిండ్రు. మీకు కంప్లైంట్ ఇవ్వాలి. మీకు సంబంధం లేదు కదా? మీకు సంబంధం లేదా? మీకు కంప్లైంట్ ఇవ్వాలి. మీ సర్చ్ వారెంట్ చేసిన మా వీడియో మాకు తెలుసు. రాయదుర్గంలోని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల సోదరుడి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజ్ పాకాల ఇంటి వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుకున్నారు. రాజ్ పాకాల సోదరుని ఇంట్లోకి వెళ్లేందుకు ఎక్సైజ్ అధికారులు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారెంట్ లేకుండా ఇంట్లోకి ఎలా వస్తారంటూ బీఆర్ఎస్ నేతలు పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎవరు రెస్పాన్సిబుల్? బయట పెట్టింది ఎవరు? మీడియాకి ఇచ్చింది ఎవరు? సీఎం ఆఫీస్కెళ్ళిచ్చిండ్రు. మీకు కంప్లైంట్ ఇవ్వాలి. మీకు సంబంధం లేదు కదా? మీకు సంబంధం లేదా? మీకు కంప్లైంట్ ఇవ్వాలి. సర్చ్ వారెంట్ చేసిన మా వీడియో మాకు తెలియకుండా బయటకు వచ్చిందని మీకు కంప్లైంట్ ఇవ్వాలి. అంటే మీ ఇష్టం వస్తాయి సురేష్ సార్. మీకు తెలియకుంటేనే ఇంకోటి జోన్ లో పెట్టుకుని రావచ్చు. మరి ఇప్పుడు జరిగింది ఇప్పుడు వేసుకొని సార్. సార్, ఇప్పుడు వేసుకొని ఏంటి సార్? నిన్న వేసే వీడియోకి ఎవరు రెస్పాన్సిబుల్? బయట పెట్టింది ఎవరు? మీడియాకి ఇచ్చింది ఎవరు? రాయదుర్గంలోని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల సోదరుడి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే రాజ్ పాకాల ఇంటి వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుకున్నారు. అయితే ఎక్సైజ్ అధికారులు పోలీసులు రాజ్ పాకాల ఇంట్లోకి సోదరుని ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితిని అయితే చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, రాజ్ పాకాల సోదరుడి నివాసం వద్దకు అయితే మనం చేరుకున్నాం. ఇక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒకటి ఇక్కడైతే పోలీసులు అదేవిధంగా ఎక్సైజ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ పూర్తిగా ఇంటి లోపలికి వెళ్లేందుకైతే ఏదైనా మీరు వెళ్ళాలని కూడా ఖచ్చితంగా మనం చెక్ చేసిన తర్వాతనే వెళ్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనము చూడవచ్చు టోటల్గా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఇక్కడికి వచ్చారు. లోపలికి వెళ్ళాలి, లోపల తనిఖీలు చేయాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు డ్రగ్స్ తీసుకుని వచ్చి మీరే ఇక్కడ ఇంటి లోపల పెడతారు అనేటటువంటి వ్యాఖ్యలు అయితే చేసిన నేపథ్యంలోనే ఖచ్చితంగా మిమ్మల్ని చెక్ చేసిన తర్వాతనే మేము వెళ్తామని అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రైట్లో లైవ్లో మీకు చూపిస్తాను తనిఖీలు చేస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో. తనిఖీలు చేస్తున్నటువంటి విజువల్స్ని మనం చూడవచ్చు. పూర్తిగా కూడా ఇంటి లోపలికి వెళ్ళినటువంటి అధికారులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఇంటి లోపల రాజ్ పాకాలకు సంబంధించినటువంటి సోదరుడి హౌస్ ఏదైతే ఉందో ఆ సోదరుడికి సంబంధించినటువంటి ఇంటి లోపల తనిఖీలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఈ తనిఖీలలో ఒకటే, ఎందుకంటే ఫామ్ హౌస్లో జరిగినటువంటి సోదాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దొరికినటువంటి కొన్ని ఆధారాల నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చారు. ఎక్సైజ్ మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ చూడవచ్చు, వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి
పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎందుకంటే ఈ ఇంటి లోపల రాజపాకాలకు సంబంధించినటువంటి శైలేంద్ర ఎవరైతే ఉన్నారో ఆ శైలేంద్రకు సంబంధించినటువంటి విల్లా ఇది. సో ఆ విల్లాకు సంబంధించి ఇక్కడ తనిఖీలు చేసిన తర్వాతనే ఇక్కడ కొంత కీలక ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకోసం ఇక్కడికి వచ్చామని చెప్పినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా అనుమానాలు కూడా లేకపోతే మాకు కొంత అనుమానం ఉంది అని అయితే చెప్పడం జరుగుతుంది. పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఏదైనా సరే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, ఎందుకు మీరు ఎందుకంటే పోలీసులు లోపలికి పంపడానికి మీరు ఎందుకంటే గత 4 రోజుల నుంచి ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట మాట్లాడి సీఓలకి వెళ్ళి ఈ రాష్ట్రంలో దీపావళికి ముందే ఒక బాంబు పేలుతా ఉంది అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి మేము చూశాము. వారు చెప్పినట్టునే వాళ్ళు సీఓల నుంచి వచ్చిన వెంటనే ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయము, మంత్రులు, అధికారులు, పోలీసులు, రెవెన్యూ, అదేవిధంగా ఎక్సైజ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక గూడు పుటానిగా ఏర్పడి ఈరోజు వాళ్ళంతకు వాళ్ళే లేనిటువంటి దాన్ని క్రియేట్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆఫీసే ఈరోజు వీడియోలు రిలీజ్ చేసినటువంటి అక్రమంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలా అక్కడ ఒక ఫ్యామిలీ పార్టీ దీపావళి ఫంక్షన్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో దీపావళి ఫంక్షన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో జరుగుతుంది ఏదో ఈరోజు వీరోచితంగా పోరాటాన్ని తట్టుకోలేక రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర వేషాలు, ఇలాంటి చిల్లర కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఈరోజు ఎన్ని రోజులు ఈ రకమైనటువంటి కుట్రలతో మీరు ప్రభుత్వాన్ని నడపలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు అర్థం చేసుకోవాలి. మీరు కక్ష సాధింపు చర్యలు మిమ్మల్ని అప్పుడు జైలుకి పంపించారు కాబట్టి మీరు ఏదో ఒక రకమైనటువంటి కుట్ర చేసి ఈరోజు మీరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు ఆ రోజు మీరు ఓటుకు నోటులో దొంగలాక దొరికి ఆ రోజు జైలుకి వెళ్ళి మీరు తప్పు చేసి జైలుకి వెళ్తే తప్పు చేయకపోయినటువంటి కేటర్ గారి మీద అనవసరంగా ఈరోజు ఈ రకమైనటువంటి పోలీసులను ఈరోజు బలవంతంగా తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క సెర్చ్ చేయడం అనేది ఇది కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ ఇది. మీరు పైకి మాత్రం ప్రజాపాలన, ప్రజాస్వామ్యం అని చెప్పేసి గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేనా ఇది నిర్బంధంతో కూడినటువంటి తెలంగాణ ఈరోజు ఉంది? ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూడండి, పోలీస్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పోలీసులే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినట్టు మా హక్కుల కోసం కొట్లాడినటువంటి పరిస్థితి లేదు. దాని మీద కేటీఆర్ గారు స్పందిస్తూ ఉన్నారు. ఏదైతే అశోక్ నగర్ గ్రూప్ 1 విద్యార్థులు ఏదైతే ఆ రోజు మీకు ప్రభుత్వం రావడానికి కారకలేరో ఆ గ్రూప్ 1 అభ్యర్థులు ఎలా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూ ఉన్నారు, దానికి కేటీఆర్ గారు స్పందించి వారు కూడా సపోర్ట్ చేశారు. ఇట్లా ఈ రాష్ట్రంలో రైతు బంధు నిలిచిపోయింది. అదేవిధంగా రైతు రుణమాఫీ మీరు పూర్తిగా చేయలేరు. అనేక సమయం మీరు 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలతో హామీలతో ఈరోజు దొంగ హామీలతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ హామీలు అమలు చేయమని ఈరోజు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వ్యక్తిగతంగా ఎజెండాతో ఈరోజు కుటుంబ సభ్యులు పెద్ద మనిషి, ఒక 70 సంవత్సరాల పెద్ద మనిషి, అదేవిధంగా వారి కుటుంబ వారి వైఫ్, వారి పిల్లలు, వారి కుటుంబ సభ్యులు, వారి మహిళలు అందరూ కూడా చూడకుండా రాత్రికి ఎస్ఓటి పోలీసులు వెళ్ళి ఈరోజు అక్రమంగా ఈరోజు దాడి చేయడం అంటే ఈరోజు ప్రజాస్వామ్యం బతికి ఉన్నట్ట చచ్చినట్ట అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ఒకటి ఇక్కడ నిన్న జరిగినటువంటి ఆ పార్టీ ఏదైతుందో అసలు ఏంటి ఆ పార్టీ అనేది ఏంటి? ఇక్కడ పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తున్నారంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఫారెన్ లిక్కర్ తీసుకుని వచ్చారు, అక్కడ ఒక వ్యక్తి కొకైన్ కూడా తీసుకున్నారు అనేటటువంటి చెప్పారు. అదేవిధంగా కేటీఆర్ కూడా వచ్చి వెళ్ళారు అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు అసలు? ఏంటి దాన్ని నమ్ముతారా? రోజు పబ్బులలో వెళ్ళి రేవంత్ రెడ్డి డాన్సులు చేసిన మేము అంటాం, దాన్ని నమ్ముతారా? ఇది ఎక్కడ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఏంది ఇది? ఇది పూర్తిగా అవాస్తవం. ఇది కేటీఆర్ గారు వెళ్ళలేరు, అక్కడ డ్రగ్స్ దొరకలేదు, ఎవరో ఎక్కడో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి వాళ్ళు చేసినటువంటి ఏదైతే పంచనామా ఉందో ఆ పంచనామాలు కూడా 7 వారం రోజులు